రెంటచింతల మండలం తుమ్రుకోట గ్రామంలో నందమూరి తారక రామారావు 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, నెల్లూరి పారతయ్య, కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు బండ రామచంద్రరావు, పంతులు నారాయణ, సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు నల్లమడుగు అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకిచ్చే మిగతా కింద కొడుతుంది. సెల్ఫీ పక్కన లైట్ ఇచ్చాను. సగమే అంట సగమే కొంచెం కొంచెం డాక్టర్ గారి బిడ్డు డాక్టర్ గారి బిడ్డు శ్రీనివాస రెడ్డి గారు డాక్టర్ గారు డాక్టర్ గారు రజుకులు పండ్లు పీటం చేయటం ఎన్ని తారక రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని భారీగా ఏర్పడేందుకు తుమ్రుకోట గ్రామ ప్రజలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా తుమ్రుకోట గ్రామం మంచి అన్న మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు అన్నగారికి కూడా తుమ్రుకోట గ్రామం అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉన్న విషయం వాస్తవం. ఇప్పుడు ఆయన పార్టీ స్థాపించిన దగ్గర కూడా తుమ్రుకోట ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ తీసుకుంటూ అది వస్తున్నందుకు కూడా ఆ గ్రామానికి కూడా పంచాయతీ చేస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మరి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, రైతు సోదరులకు లాభం వచ్చే విధంగా వ్యవసాయం లాభసాటిగా మాత్రమే చెప్పి అన్నగారు రైతులకు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఒక హెచ్పీకి 50 రూపాయలకి మరి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కిలో 2 రూపాయలు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి రాష్ట్ర ప్రజలకు సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు పోవని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మరి అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడుపుతూ మరి అంతకంటే మెరుగుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి నూతన రాజధాని కూడా నిర్మాణం చేపడుతూ మరి మన రాష్ట్రాన్ని సొన్నాంత ప్రదేశంగా మాట్లాడి అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోటి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రకంగా కృషి చేస్తున్నారు.